ఫ్రెండ్స్ నేను గంగోత్రి వెంకట్. నిన్నగానే మనకి న్యూస్లో కనుక చూసుకుంటే మనకి అసెంబ్లీ నుంచి చంద్రబాబు వాకౌట్ చేసి ఒక శవకం అయితే చేశారు. మళ్ళీ సీఎం అయిన దాకా అసెంబ్లీలోకి అడుగు పెట్టనని ఒక శవకం అయితే చేశారు. ఇలా ఇంతకుముందు ఎవరైనా చేశారా, ప్రతిపక్ష నాయకులు ఎవరైనా చేశారా, ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమైంది, ఇవాళ ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మనకి ఈ టాపిక్ మీద అయితే ఫస్ట్ మనకి ముఖ్యంగా ఇలా శబ్దం చేసిన వాళ్ళు అయితే ముగ్గురు ఉన్నారు. వాళ్ళల్లో ఫస్ట్ ఎవరంటే నందమూరి తారక రామారావు గారు, నెక్స్ట్ వచ్చేసి జయలలిత గారు, నెక్స్ట్ వచ్చేసి మన ఇంతకు ముందు ప్రతిపక్ష నేత అయిన ప్రజెంట్ వైఎస్ జగన్ గారు. ఈ ముగ్గురు కూడా అట్లా అసెంబ్లీని వాకౌట్ చేసి సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతానని ఇంతకుముందు శబ్దం చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏ పరిస్థితుల్లో అట్లా శబ్దం చేయాల్సి వచ్చింది, అక్కడి నుంచి బయటకు రావాల్సి వచ్చింది అనే విషయం నేను గమనిస్తే మనం మనకి ఫస్ట్ ఎన్టీ రామారావు గారిని కానీ తీసుకుంటే, ఎన్టీ రామారావు గారు మనకి ప్రజలకి ఇచ్చిన ఒకటి ఏంటంటే, నేను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఆ ప్రజలు నన్ను తిరస్కరించారు, కాబట్టి నేను మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైతే కావాలనుకుంటారో అప్పుడే నేను అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది అని ఒక శబ్దం చేసి అసెంబ్లీకి మళ్ళీ సీఎం అయిందాక వెళ్ళనని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఆ స్టేట్మెంట్ కూడా జనాల్లోకి బాగా రీచ్ అయింది. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ వెంటనే మళ్ళీ సీఎం అయ్యారు. అది ఎన్టీఆర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి జయలలిత గారు. జయలలిత గారి విషయం మాత్రం చాలా మనకి మహాభారతం కొంచెం టచ్ అయినట్లు అనిపిస్తుంది. అక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ అసెంబ్లీలో ఆ రోజు రెవెన్యూ బడ్జెట్ గురించి మన అప్పటి సీఎం కరుణానిధి గారు ప్రసంగిస్తున్నప్పుడు ఈ జయలలిత గారు మరియు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా డౌన్ అంటూ సగని అప్పటి సీఎంని బాగా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించడంలో ఈ అప్పటి అధికారంలో ఉన్న ఈ కరుణానిధి అని సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ మంది ఉండటంతో ఎమ్మెల్యేల మీద దాడులు చేయడానికి కూడా ప్రయత్నించారు. ముఖ్యంగా అన్నాదురై అనే ఒక ఎమ్మెల్యే అయితే, అప్పుడు ఆయన మినిస్టర్ కూడా, ఆయన అయితే మన జయలలిత గారిని ఇట్టిగా తల మీద బాదారు. అలా బాదినప్పుడు ఏం జరిగిందంటే, చేరకుంగ అనేది ఆ చేతికి కూడా తగలటం వల్ల ఆయన గట్టిగా లాగాడు చేతి. మళ్ళీ వెనక్కి తీసుకునే అడ్డుకునే ప్రయత్నంలో ఆ చీర అనేది ఆ చేతికి కూడా తగలటం వల్ల ఆయన గట్టిగా లాగటం వల్ల సేమ్ అక్కడ మనకు దుర్యోధన ఈ కౌర సభలో ద్రౌపది కన్నా ఎట్లా అయితే చీర లాగుతారో అట్లా చీర మొత్తం కూడా లాగేయడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ కి అంత గందరగోళంగా ఉంది. ఇంకా అక్కడితో ఆమెకి ఇంకా అవమాన భారంతో ఆమె ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసరికి అందరు మీడియా వాళ్ళు కూడా అందరూ అక్కడ చూసి జయలలిత గారికి ఏమైంది అని కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆమె అక్కడ బయటకు వచ్చి మీడియా ముందే మళ్ళీ ఈ ప్రభుత్వం దిగిపోయిన దాకా మళ్ళీ కూడా ఇక్కడికైతే మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టనని శబ్దం చేశారు. అయితే ఈ ఇక్కడ జరిగిన ఈ చీర లాగడం అనేది మహిళల పైన కొంచెం బాగా ఎఫెక్ట్, మహిళలను అట్లా చీర లాగి కొట్టి అవమానించడం అనేది జనాలు కూడా ఎవరు తట్టుకోలేకపోయారు. ఆ రోజుల్లో చీర సర్దుకొని అట్లాగా జుట్టు ఎరబోసుకొని జుట్టుతో బయటకు వచ్చేసి మీడియా ముందు ఈ అసెంబ్లీలో మళ్ళీ సీఎం అయిందాక అడుగుపెట్టనని శబ్దం చేశారు. అప్పుడు కూడా జనాలకి బాగా ఆమె మీద బాగా సింపతి వర్కౌట్ అయ్యి జనాలకు బాగా ఆ మ్యాటర్ అనేది రీచ్ అయింది. అలా రీచ్ అవడంలో మళ్ళీ అప్పుడు జయలలిత గారు సీఎం అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన జగన్ గారు కూడా సేమ్ ఇట్లానే. ఇప్పుడు నిన్న జరిగిన సేమ్ ఏంటంటే, ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు అక్కడ మనకి స్పీకర్ గారు పదే పదే మైక్ కట్ చేయడం, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటే మైక్ ఇవ్వడం, ఇంకా అధికార పార్టీ వాళ్ళకి ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వటం, వీళ్ళు ఎంతమంది ఉన్నా కానీ వీళ్ళకి తక్కువగా అవకాశం ఇవ్వటం, ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని పదే పదే మైకులు కట్ చేయడం వల్ల ఆయన బాగా హర్ట్ అయిపోయి అప్పుడు ఇలా కాదని చెప్పి జనాల్లోకి డైరెక్ట్ గా పాదయాత్ర మొదలుపెట్టి జనాల్లోకి బాగా ఇచ్చాడు జగన్ గారు కూడా. సో ఆయన కూడా గెలవడం జరిగింది. ఇలా వాళ్ళ శబ్దాలు చేసి ఇట్లా వాళ్ళు ముఖ్యమంత్రులుగా గెలిచారు. ఇలా గెలిచిన వాళ్ళలో ఫస్ట్ ఎన్టీఆర్ గారు, తర్వాత జయలలిత గారు, నెక్స్ట్ వచ్చేసి మనం వైఎస్ జగన్ గారు. సో తర్వాత ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే నిన్న జరిగిన గొడవ అయితే మా అందరికి కూడా తెలుసు. సో అది చంద్రబాబు కూడా శబ్దం చేశారు. అది జనాల్లోకి ఎలా రీచ్ అవుతుంది, ఎలా వెళ్తుంది, చంద్రబాబు గారు నెక్స్ట్ సీఎం అవుతారా అనేది కొన్నాళ్ళకి తెలిసి చూద్దాం. ఎట్లా రీచ్ అవుతుంది అనేది చూద్దాం. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ తెలియజేయండి. చంద్రబాబు గారు సీఎం అవుతారా లేదా అనేది జరిగిన ఎపిసోడ్ అనేది ఎవరికి వ్యతిరేకంగా రావచ్చు, ఎవరికి లాభం రావచ్చు, నిజంగానే వాళ్ళలాగే శబ్దం చేసినట్టు చంద్రబాబు సీఎం అవుతారా, లేకపోతే జనాలు దీన్ని తేలిగ్గా తీసుకుంటారా అనేది జనాల్లో బాగా రీచ్ అవుతుందా లేదా అనేది వేచి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్.